జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. కోనసీమకు భారీ వరద పొంచి ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు కలెక్టర్ మహేష్ కుమార్. మరో 72 గంటల పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లంక ప్రాంతాల్లో 17 చోట్ల పడవ దాటేందుకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. ఈ రోజు సాయంత్రానికి 10 లక్షల క్యూసెక్లు వరద నీరు ధవళేశ్వరం నుండి దిగువకు వదలబోతున్నారని కలెక్టర్ వెల్లడించారు. రేపటికల్లా 13 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతూ సెకండ్ వార్నింగ్ ఇవ్వాలని ఆదేశించారు కలెక్టర్. విపత్తులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. సో ఎక్కడెక్కడైతే మనకి డైలీ రెగ్యులర్ యూసేజ్ ఉంటుందో పబ్లిక్ రివర్ని క్రాస్ చేసి వెళ్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో ఫెర్రింగ్ పాయింట్స్ని ఆల్ స్టాప్ చేశాము. అట్ ద సేమ్ టైం ఫండ్స్ని కూడా ఆపరేట్ చేయద్దని కమ్యూనికేట్ చేశాము అందరికీ కూడా. సో ఇన్ దట్ మీన్స్ సో మనకి ఎలా అయితే కమ్యూనికేషన్ ఆపాము కానీ బట్ అక్కడ మోటరైజ్డ్ బోట్స్ అండర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సూపర్విజన్తో ఆ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఫెర్రింగ్ పాయింట్స్. సో దయచేసి అక్కడ మీకు ఏదైనా ఎక్కువ నెంబర్ కావాలన్నా ఎక్కువ బోట్స్ కావాలన్నా మీరు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కోఆర్డినేట్ చేస్తే ఎక్స్ట్రా బోర్డ్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఎక్కడెక్కడైతే పిల్లలు రేపు మార్నింగ్ 6 o'clockకి మనం సెకండ్ వార్నింగ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్కడైతే పిల్లలు ఈ రివర్ని క్రాస్ చేసి స్కూల్స్కి వెళ్తూ ఉంటారో అవన్నీ కూడా లోకల్ లెవెల్లో ఐడెంటిఫై చేసి బై టుడే ఈవినింగ్ 5 o'clockకి అక్కడ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా ఆర్డీఓస్కి ఇన్ఫామ్ చేశాము. సచ్ దట్ దే విల్ ఐడెంటిఫై లోకల్ లెవెల్లో, జిల్లా మొత్తం ఇవ్వకుండా ఓన్లీ లోకల్ లెవెల్లో ఎక్కడైతే మనకి పిల్లలు మూవ్ అవుతూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో హాలిడే డిక్లేర్ చేస్తున్నాము. అండ్ మేజర్ పాయింట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఇప్పుడు చాలా క్రూషియల్. సో మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ వీ హావ్ గాట్ డేటా 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎక్కడెక్కడైతే గణేష్ ఐడల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నారో కమిటీల ద్వారా అవన్నీ కూడా డేటా తెప్పించి ఎక్కడ పడితే అక్కడ ఇమర్షన్ చేయకుండా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇమర్షన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ